ఇక కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట. వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆ హవా మరింత పెరిగింది. స్థానిక సంస్థలు మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాల వరకు తన ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. దీంతో ఇక్కడ టీడీపీ పార్టీ పట్టు సాధించడానికి అనేక ఎత్తులు వేసింది. అయితే అవి అన్ని వికటించడంతో గత కొన్నేళ్లుగా టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. అప్పటి నుంచి క్యాడర్ ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. లీడర్లు కూడా పూర్తిగా డైలమాలో పడ్డారు. ఈ పార్టీలోనే ఉంటే భవిష్యత్తు ఏంటన్న ఆందోళన అందరిలో ఉంది. ఈ సమయంలో పార్టీకి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులను నియమించింది. వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన కడప పార్లమెంటరీ కింద కడప, బద్వేల్, మైదుకూర్, ప్రొద్దుటూర్, జమ్మలమడుగు, కమలాపూర్, పులివెందుల 7 అసెంబ్లీ స్థానాలు వస్తాయి. ఈ పార్లమెంటరీకి పార్టీ అధ్యక్షుడిగా లింగారెడ్డిని నియమించడంతో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఘోర పరాజయం తర్వాత తీసుకునే నిర్ణయాలు పార్టీకి కొత్త ఊపు తెస్తాయని భావిస్తున్నారు. అయితే ఎలాంటి బలం లేని లింగారెడ్డిని నియమించడం పట్ల మిగిలిన ఈ నియోజకవర్గాల నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటారు.